వెల్కమ్ టు యువర్ టీవీ. మనం ప్రస్తుతం హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్నాము. ఇక్కడ ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి గారికి ఎమ్మెల్యే టికెట్ ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన హుజూరాబాద్ రానున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో భారీ ఏర్పాట్లు కూడా ఆయన వస్తున్న రాకతో హుజూరాబాద్ మొత్తం గులాబీమయమైంది. ప్రజా ఆశీర్వాద ర్యాలీతో హిపోక్రాస్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు కూడా ర్యాలీని నిర్వహించనున్నారు. ఈ ర్యాలీకి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు జనాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈరోజు ఆయన మొట్టమొదటిసారిగా హుజూరాబాద్కు వస్తుండటంతో హుజూరాబాద్ ప్రతి ఒక్క కడ చూసి ఎక్కడ చూసినా కూడా గులాబీమయమైంది. ఆయనకు ఎమ్మెల్యే టికెట్ రావడంతో ఇక్కడ మొన్న సంబరాలు కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు చేసుకోవడం జరిగింది. ఆయన మొదటిసారిగా హుజూరాబాద్కు ఎమ్మెల్యే టికెట్ ప్రకటించిన తర్వాత వస్తుండటంతో కార్యకర్తల్లో కూడా ఉత్సాహం, చాలామంది జనాలు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. హుజూరాబాద్ గడ్డ మీద దండే పుట్టిందో, ఊరువాడ గులాబీల జెండా పట్టిందో, ఓహో పాడి కౌశికన్న వెంట పద పదమంటున్నారో, కారు గుర్తు సైన్యమంత కదం దొక్కుతున్నారో, ఓ తెలంగాణ సోదకుడు కేసీఆర్ బాటలోన బీఆర్ఎస్ జెండ పట్టి బయలెళ్ళను కౌశికన్న. జై హుజూరాబాద్ గడ్డ మీద దండే పుట్టిందో, వాడ గులాబీల జెండా పట్టిందో. శైలజమ్మ సాయునాథు రెడ్డి కడుపు పంటరో, ఓ వీణ వంక మట్టి తల్లి ముద్దాడిన బిడ్డరో, ఓ తండ్రికి తగ్గ తనయుడు తలవంశని వీరుడో, ఉద్యమాల హుజూరాబాద్ ఉరుమై కదిలిండురో, ఆరడుగుల బుల్లెట్టు అభివృద్ధికి పైలెట్టు దూసుకెళ్ళే రాకెట్టు మన పాడి కౌశికన్న. చల్ జై హుజూరాబాద్ గడ్డ మీద దండే పుట్టిందో, ఊరువాడ గులాబీల జెండా పట్టిందో. అభివృద్ధికి నోసుకొని హుజూరాబాద్ పల్లెలు ఆగమైన బతుకులాయ గల్లాడే తల్లులు.